అతడు ఆ ద్వీపమునకు పయనించుచు బంగారు కాంతులీనుడు బలమైన తన రెండు రెక్కలను విసరగా ఏర్పడిన మహావాయువుల ధాటికి పెద్ద పెద్ద పర్వతములు సైతము కంపించెను. కాళీయుడు తన చంపుటికై వచ్చిన గరుత్మంతుని చూచెను. అంతటా అతడు ఏమాత్రము భీతిల్లక ఆ పక్షేంద్రుని ఎదుర్కొన్నటకై తన పడగలను విప్పెను. క్షణములో తన చూపుల నుండి విషాగ్ని కణములను వెలిగ్రెక్కెను. భయంకరమైన నాల్కలను బయటకు చాచి తిప్పుచు తన పరాక్రమమును ప్రకటించెను. తన పూత్కారముల నుండి దావాగ్నులను చింపుచు ఒక్క ఎదుటన లేచి గరుత్మంతుని భీంకరముగా కాటువేసెను. వెంటనే గరుడు తనను కాటువేసిన కాళీయుని బంగారు కాంతులీను తన ఎడమరెక్కతో చరిచెను. ఆ దెబ్బకు ఆ మహాసర్పము యొక్క కోరలు ముక్కలైపోయెను. కంఠమునందరి విషము బయటకు వచ్చెను. అతని తలలు బద్దలాయెను. రాజా, ఇట్లు గరుత్మంతుని చేతిలో చావు దెబ్బ తిరిగిన కాళీయుడు మిగుల భీతెల్లి ఆ ద్వీపముని విడిచిపెట్టి పరుగు పరుగున లోతైన ఈ యమునా నది మడుగులో ప్రవేశించెను. అది సరే, ఇంకొక విశేషము కూడా కలదు, దానిని వివరించెదను వినుము. పూర్వకాలమున సౌభరి అను ఒక మహాముని కలడు. అతడు ఈ మడుగున తపస్సు చేసుకొనుచుండెను. ఒకనాడు గరుత్మంతుడు ఎంతయో ఆకలిగొని భూతలమునకు గల ఈ మడుగునకు వచ్చి ఒక మహామీనమును ఒడిసి పట్టుకుని భక్షించెను. అంతట అతడి చేపలు అన్నియు ఆ సంఘటనకు భీతిల్లి మిగుల దుఃఖముతో కృశించెను. ఆ చేపల పరిస్థితి చూచి ఆ మునీశ్వరుడు ఎంతయో ఖిన్నుడయ్యెను. పిదప ఆ ఋషి కుపితుడై, గరుత్మంతుడు ఈనాటి నుండి ఈ మడుగునకు వచ్చి చేపలను తినుటకు ప్రయత్నించినచో వెంటనే అతడు మృతి చెందును అని తీవ్రమైన శాపమునిచ్చెను. ఈ శాప విషయము కాళీయునకు మాత్రమే తెలియను, ఇతర సర్పములకు తెలియదు. అందువలన కాళీయుడు ఈ మడుగు తనకు సురక్షితమైనది అని భావించి ఇందు ప్రవేశించి నివసింపసాగెను. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవులను గోపాలురు మున్నగు వారిని రక్షించుటకై ఈ మడుగు నుండి కాళీయుని పంపివేశెను. పిమ్మట శ్రీకృష్ణ ప్రభు ఆ మడుగు నుండి బయటకు వచ్చెను. అప్పుడు ఆ స్వామి దివ్యములైన సుగంధములతో వస్త్రములతో మణులు చెక్కిన బంగారు ఆభరణములతో అలరారుచుండెను. అప్పుడు యశోదాదేవియు రోహిణియు గోపికలను నందసునందాది గోపాలురను ఆ స్వామిని కాంచినంతనే వారికి ప్రాణములు లేచివచ్చెను. మూర్ఛ నుండి తేరుకొనిన ఆ నంద యశోదాదులలో చైతన్యము వెళ్ళివిరిసెను. అంతట వారు అందరినూ పరమానంద భరితులైరి బలరాముడు సంతోషముతో తన తమ్ముని ఆలింగనము చేసుకొనెను. శ్రీహరి తమ కడకు వచ్చినంతనే వృషభములు ఆనందముతో రంకెలు వేసెను. లేగలు అటునిటి తిరుగుచూ గంతులు వేయసాగెను. ఆవులు సంతోషముతో ఉప్పొంగిపోయెను. చెట్లు చిగిర్చెను. మహారాజా, పిదప బ్రాహ్మణులు ముత్తైదువులు నీ కుమారుడు కాళీయ సర్ప ప్రమాదము నుండి బయటపడి వచ్చెను. నీ మహాభాగ్యమును ఎంతని కొనియాడగలము, అది తిరుగులేనిది అని పలుకుచూ నందుని అభినందించిరి. పిమ్మట యశోదాదేవి, నా బుజ్జి కన్నా నాయన నా దగ్గరకు రమ్ము అని పలుకుచూ తన ముద్దుల కన్నయ్యను గారాభముతో చేరదీసి అతని శిరమును మూర్కొని ఆ చిన్నారిని తన యొడులో కూర్చుండబెట్టుకొనెను. అక్కున జీర్చుకొని ఆనంద బాష్పములను రాల్చెను. అనంతరము ఆ తల్లి తన కృష్ణునితో, కుమారా, ఆ మహాసర్పము నిన్ను కరిచినప్పుడు నీకు ఏమాత్రము ప్రమాదము జరగలేదు కదా, అప్పుడు నన్ను తలుచుకున్నావా, నీకు భయము కలుగలేదు కదా అని ఆత్మీయముగా అడిగెను. గోవులను గోపాలులను గోపికలను కార్చిచ్చు చుట్టుముట్టుట ఆ సంతోషములో మునిగి తేలిన ఆ వ్రజవాసులు ఆ రాత్రికి ఆ యమునానది తీరమునందే ఉండిపోయిరి. వారును గోవులను ఆకలి దప్పులకు లోనై ఎంతయో అలసి కృశించియుండిరి. ఇంతలో దట్టమైన ఆ అడవిలో దావాగ్ని ఏర్పడి వారిని చుట్టుముట్టెను. అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో మునిగిన ఆ గోపాలాదులు తమ చుట్టూను వ్యాపించుచున్న కార్చిచ్చును చూచి అదిరిపడి లేచిరి. ఆ మంటలకు గాయముల పాలై వారందరూ మాయాబాలకుడైన ఆ శ్రీకృష్ణుని శరణుజొచ్చి ఇట్లు విన్నవించిరి. కమలాక్ష, శ్రీకృష్ణ మిక్కిలి పరాక్రమశాలివైన బలరామ, మీదకీగుచున్న పొగలతో చిటచిటలాడుచున్న నిప్పురవ్వలతో ఎగసిపడుచున్న అగ్ని జ్వాలలతో భయంకరముగానున్న దావాగ్ని అదుగో
రాణి వచ్చుచున్నది. దానిని నివారించట మా బోంట్లకు అసాధ్యముగా కనపట్టుచున్నది. ఇదిగో మమ్మల్ని అందరినూ చుట్టుముట్టుచున్నది. ఇక మీదకు ఏమగునో ఏమో, మీ పాదపద్మములే మాకు దిక్కు. మీకు పదే పదే మొక్కుచున్నాము. వెంటనే ఈ కార్చిచ్చును నివారించి మమ్ము రక్షింపుడు, రక్షింపుడు. కృష్ణ, నీ పాదములను నమ్ముకున్న వారికి ఎట్టి ఆపదను కలుగవు. పెద్ద పెద్ద మంటలతో విజృంభించి వచ్చుచున్న ఈ దావాగ్ని మనలను కబళింపకుండా ఉపాయమును ఆలోచింపు. ఇట్లు గగ్గోలు పెట్టుచున్న గోపాలుపై కనుకరము చూపుచూ అనంత శక్తిశాలి అయిన ఆ జగదీశ్వరుడు అరణ్యమునందు అంతటా వ్యాపించి ఉన్న దావాగ్ని మింగివేశను. పిదప అచటి వారు అనర్చిన విజయనాదములు దశ దిశలయందును పిక్కటిల్లెను. అనంతరము బలరామకృష్ణులు గోవులతో గోపాలులతో కూడి తిన్నగా సాగుచూ బ్రేపల్లెకు చేరిరి. ఈ విధముగా బలరామకృష్ణులు గోపాలుర వేషములలో విహరింపసాగిరి. అది వేసవి కాలము. ఆ సమయమున సూర్యుడు ఉత్తర దిశయందు సంచరించుచుండెను. పగటి వేళలు క్రమక్రమముగా అధికమవుచుండెను. రోజురోజుకు ఎండలు తీవ్రము కాచుజ్జెను. గాలులు వేడిగా వేవసాగెను. ధూళి రేణువులు మీదికి లేచుచు ఆకాశమును కప్పివేయుచుండెను. నదులు సరస్సులు ఎండిపోసాగాను. బాటసారులు చలివేంద్రములకు చేరుచుండిరి. పాములు ఎండ తీవ్రతకు తట్టుకొనలేక మరుగుగలిగిన చల్లని ప్రదేశములకు చేరుకొనసాగెను. చెట్ల యొక్క పువ్వులు ఆకులు వాడిపోదొడగెను. దంపతులలో సుఖభావనలు పెరిగెను. సమస్త ప్రాణులను తప్పింపజేసడి భీకరమైన గ్రీష్మ ఋతువు రాకతో దావాగ్నులు చెలరేగుచుండెను. బ్రహ్మదేవుడు ప్రజల కొరకై బ్రహ్మాండమనడి ఘటమునందు ఉష్ణోదకమును తెచ్చియించినాడా అనునట్లు సూర్యకిరణ తాపములకు తాళలేక ఆ గ్రీష్మకాలమున జనులలో కలవరపాటు ఏర్పడెను. ఇట్లు లోకమునందు గ్రీష్మకాలము భయంకరమై కొనసాగుచున్నను బృందావనము మాత్రము బలరామకృష్ణుల నివాస భూమి అగుటచే వేసవికాల లక్షణములను వీడి వసంతకాల లక్షణములను సంతరించుకుని జనులకు ఆహ్లాదకరముగా ఉండెను. ఎల్లప్పుడూ పర్వతముల నుండి ప్రవహించుచున్న సలేళ్ల తుంపర్ల స్పర్శసి అచటి చెట్లు తీగలు చక్కని చిగుళ్లతో పువ్వులతో అలరారుచుండెను. అచటి చిరుగాలులు ఆ చెట్ల యొక్క లతల యొక్క పువ్వుల సువాసనల నుండి ఎంతయో హాయిని గొల్పుచుండెను. అచటి సరోవరముల యందును మిగుల లోతైన నదుల మడుగులలోనూ గల కమలములు రంగురంగుల కలువలు ఆ పిల్లగాలులకు కొద్ది కొద్దిగా కదులుచూ కనువిందు గావించుచుండెను. నదుల మడుగులలోని అలలల తొంపరులు పడుచుండటచే దరుల ఎందులి నేలలు బురదగా మారుచుండెను. ఆ బురద నేలల ఎందు పచ్చికలు మలచి గుబురుగా పెరుగుచుండెను. ఆ ప్రదేశము అంతయును సాధుస్వభావము గల మృగములతోనూ పక్షులతోనూ నిండి మనోహరముగా ఉప్పుచుండెను. ఇంకను ఆ బృందావన ప్రదేశమునందలి కోకిలుల కుహూకుహూరావముల కోలాహాలములు చిరుకుల కలకల ధ్వనులు అందమైన నెమళ్ల క్రేంకారములు తుమ్మెదల ఝుంకారములు హాయిని గూర్చుచుండెను. విశాలమైన యమునానదీ మడుగులలోని తరంగ జలముల చేత కమలములు కలువలు తడుపబడుచుండెను. ఆ పువ్వుల మీదుగా వీచడి గాలులు సువాసనలను వెదజల్లుచు వేసవికాలమునందలి తీవ్రమైన దావాగ్ని బాధను తొలగించుచుండెను. బలరామకృష్ణులు తోడివారితో కూడి గోవులను పరిగెత్తించుచు వసంత ఋతువునందువల చల్లదనము కలిగి మనోహరముగా ఉన్న బృందావనమునకు చేరిరి. అచట వారు నవ్వుకొనుచు ఎగతాళి చేసుకొనుచు కేరింతలు కొట్టుచు తొలగిపోవుచు గిరగిరా తిరుగుచు చెట్ల సందులకు వెళ్ళుచు దాగుడు మూతలు ఆడుకొనిరి. ఇంకను వారు పాటలు పాడుచూ వేణువులను ఊదుచూ అభినయించుచూ అడుగులు తడబడినట్లుగా పక్కకు ఉరుగుచూ ఇసుక తిన్నెల మీదకి ఉరుకుచూ చప్పట్లు తరుచుచూ బంతులాటలు ఆడుచూ పైకెగిరి కప్పగంతులు వేసిరి. మరియు వారు ఉసరిక మారేడు మొదలగు పండ్లను ఎగురవేయుచు చెట్ల కొమ్మలను ఊపుచూ లేళ్లను అదలించుచు తేనెతెట్టలను కదుల్చుచు తేనెటీగలను పారద్రోలుచు తేనెలను త్రాగుచు మత్తిల్లి పడిపోయిరి. గురుశిష్యుల ఆటలాడుచు జలపాలు కలిగి పిడిగుద్దుల ఆటలనాడుచు పందెములను వేసుకొనుచు పక్షుల వలె అరిచిరి. ఇంకనూ వారు పెక్కు వేషములను వేయుచు ఎగిరెగిరి తన్నుచు యజమాని సేవకుల రీతిగా ప్రవర్తించుచు మిత్రుల వలె శత్రువుల వలె నటించుచు ఉత్సాహముగా ఇట్లు పెక్కు విధముల క్రీడించిరి. అచట బలరామకృష్ణులే మా పాలిటి మహారాజులు అని గోపాలరు వారికి జేజేలు కొట్టుచుండిరి. ఇంకనూ వారు బలరామకృష్ణులను తీగల పల్లకీలలో కూర్చుండబెట్టి మోయుచు వారిని సంతోషపెట్టుచుండిరి.
ఇంకను గోపాలరు ఉత్సాహముతో బలరామకృష్ణుల వెనుక చేరి ఆడుచు స్థిరచిత్తము కలవారే స్తోత్ర పాఠకుల వలె వారిని కొనియాడుచుండిరి.